సో మీరు ఒక్కొక్కరు మీరు అడిగేసింది స్టార్ట్ చేశారు కదా, మీరు అందరిని అడిగింది మీరే. ఆర్జీవీ బెంగళూరులో టగ్రూ ఫిల్మ్ చూశారు. టగ్రూ ఫిల్మ్లో డాలీ పర్ఫార్మెన్స్ అని చాలా నచ్చింది. అది చూసి కలిసి పల్లి చేద్దామన్నారు, కానీ అది చాలా ఇంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. సో ఆఫ్టర్ వాచింగ్ దాట్ ఈ కాల్డ్ మీ అండ్ దెన్ ఈ కాస్టెడ్ మీన్ భైరవ్ గీత. ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ మీ టు సచ్ గుడ్ టీమ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రోసెస్ అండ్ ద వెరీ ఫస్ట్ టైమ్ వెన్ ఐ సా సిద్ధు ఐ వాస్ రియలీ షాక్డ్ లైక్ ఎనీ అదర్ లైక్ ఎవ్రీవన్ సీమ్ ది షాక్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ద విజువల్స్ వాట్ ఈ షాట్ దెన్ ఐ లిసన్ టు ద స్టోరీ ఐ మెట్ ద హోల్ టీమ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ అండ్ ఆర్జీవీ పికింగ్ మీ ఫ్రమ్ అ ఫిల్మ్ ఆర్ వాచింగ్ ఎ క్యారెక్టర్ ఈ పికింగ్ మీ అండ్ కాస్టింగ్ మీన్ ఈజ్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ ఈస్ ఫిల్మ్ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అన్ యాక్టర్. ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు డెబ్యూ ఇయర్ అండర్ ఆర్జీవీ. తీసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కడప వెబ్ సిరీస్ టెస్ట్ షూట్ అదంతా నేనే చేశాను. చేసిన తర్వాత అర్జీవ్ గారు ఒకటే పిలిచి ఇలా ఒక మూవీ స్టోరీ ఉంది చేస్తామని అడిగారు. సో అప్పుడు నేను చెప్పాను చేస్తానని. తర్వాత లొకేషన్ రెక్కిన్ నుంచి ఆడిషన్స్ అవన్నీ ఒక 2 మంత్స్ వర్క్ చేసాము స్క్రిప్ట్ మీద లొకేషన్స్ మీద. సో వన్స్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్జీవ్ గారు చూశారు ఆ షెడ్యూల్ రష్ అంతా చూసి, నేను స్క్రిప్ట్లో చదివిన దానికన్నా నేను రాసిన దానికన్నా 10 టైమ్స్ బెటర్గా ఉందన్నారు. సో దాని తర్వాత నుంచి ఎవ్రీ డిసిషన్ నాకే వదిలేశారు. సో నన్నే డిసిషన్ అనేది నాకే ఇచ్చారు. సో స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్ తెలుగులో స్టార్ట్ అయ్యాం. సో తర్వాత కన్నడ లాంగ్వేజ్లో కూడా చేసాం. ఇప్పుడు 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. కన్నడ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మంచి రేటింగ్స్ రివ్యూస్ వచ్చాయి, చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ కూడా పెట్టారు. ఇప్పుడు తెలుగులో డిసెంబర్ 14 రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తమిళ్ మలయాళంలో కూడా రిలీజ్ అవుతుంది. సో ఒక కొత్త కైండ్ ఆఫ్ అంబియన్స్, అంటే మీరు ఎన్నో తెలుగు సినిమాలు చూసుండొచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఒక కొత్త కైండ్ ఆఫ్ అంబియన్స్, మీరు ఇప్పుడు దాకా చూడని లొకేషన్స్, ఒక రియలిస్టిక్ పెర్ఫార్మెన్సెస్ చూడడానికి మీరు భైరవ గీత చూడొచ్చు. అంటే యాక్చువల్లీ ఇందులో ఓన్లీ ఫ్యాక్షన్ కాదండి, ఇందులో మదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ, ఫ్రెండ్స్ మధ్య రిలేషన్. సో యా ఖచ్చితంగా మాకు ఇదే ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మీరు చాలా లవ్ స్టోరీస్ చూస్తున్నారు. సో వచ్చిన వెంటనే రెగ్యులర్గా చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి. సో మా దాంట్లో మేజర్ హైలైట్ అయ్యేది యాక్షన్. సో ఖచ్చితంగా ఇంతకు ముందు వచ్చిన ఫ్యాక్షన్ ఫిలిమ్స్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. యాక్చువల్లీ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గానే ఉన్నానండి. సో అందుకే డిసెంబర్ 7 ఎవరైనా ఒక కొత్త మూవీ 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుందంటే ఒకసారి రిలీజ్ చేస్తారు. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి డిసెంబర్ 7 కన్నడలో రిలీజ్ చేసాం. సో చాలామంది అక్కడ టాక్ ఇక్కడ స్ప్రెడ్ అవుతుందేమో, అది మైనస్ అవుతుందేమో అనుకుంటారు. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి డిసెంబర్ 7 అక్కడ రిలీజ్ చేసాం, డిసెంబర్ 14 రిలీజ్ చేస్తాం. అంటే తెలుగు తీసుకొని ఉండొచ్చు కానీ తెలుగులో కూడా చాలామంది ఆడిషన్ చేశాము. కానీ ఒక పర్టికులర్ టైంలో ఆర్జీవ్ గారు టగరు ఫిలిం కన్నడ ఫిలిం చూసినప్పుడు అందులో ధనుంజయ్ డాలీ క్యారెక్టర్ చేశాడు. సో అక్కడ చాలా మంచి హైప్ వచ్చింది ఆ క్యారెక్టర్కి. సో అది వచ్చాక సో ఆయన లుక్ టెస్ట్ అంతా ఆడిషన్ చేసి, లుక్ టెస్ట్ ఆడిషన్ అంతా చేసిన తర్వాత పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అనుకున్నాం. అందుకే యా అందుకే తీసుకున్నాం. లిప్ లాక్స్ అనేది అది ఒక పర్టికులర్ టైంలో హీరోయిన్కి హీరోకి మధ్యన వాళ్ళిద్దరికి ఒక ఆ 2 క్యారెక్టర్స్కి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన టైంలో మేము అది యూజ్ చేసాం. సో అదొక్కటే కాదు సినిమాలో, ఇప్పుడు వందే మాత్రం అని ఒక సాంగ్ ఉంది.
సో అది బానిసలందరూ కలిసి పాడుతూ ఉండే సాంగ్ సో అలాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి మదర్ సెంటిమెంట్. సో లిప్ లాక్ అనేది ఒక పార్ట్ మాత్రమే, సో అది అదొకటే సినిమా కాదు. యా.